అనంతపురం జిల్లాలో పాత కక్షలు బగ్గుమన్నాయి. మంత్రి పరిటాల సునీత అనుచరులు ఇద్దరిని ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికి చంపారు. అయితే స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులపై ఆరోపణలు రావటం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ హత్యలతో అనంతపురంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడటంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతపురాన్ని ఆనుకుని ఉన్న రుద్రంపేట ఒక్కసారిగా ఉలిక్కి పడింది. బైక్పై వెళుతున్న ఇద్దరిని ప్రత్యర్థులు హత్య చేశారు. దారుణంగా వేటాడి వేటకొడవలతో నరికారు. మృతులు గోపినాయక్, వెంకటేష్ నాయకులు, మంత్రి పరిటాల సునీత తనయుడు, పరిటాల శ్రీరామ్ ముఖ్య అనుచరుడు. రుద్రంపేట పంచాయతీలోని చంద్రబాబు నగర్లో మంత్రి పరిటాల వర్గీయులకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అనుచరులకు మధ్య వర్గపోరు నడుస్తోంది. ఇటీవల ఇళ్ల స్థలాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో ఇరు వర్గాలు కత్తులు నూరుకుంటున్నాయి. 15 రోజుల క్రితం రెండు వర్గాలు గొడవకు దిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానించారు. అనంతపురం టౌన్ పోలీసులు పరిటాల, ప్రభాకర్ చౌదరి వర్గాలకు చెందిన 10 మంది కౌన్సిలింగ్ ఇచ్చి బైండోవర్ చేశారు. పోలీసులు హెచ్చరించిన జంట హత్యలు జరగటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ప్రోత్బలంతోనే జంట హత్యలు జరిగాయని, ఇందుకు ఎస్ఐ హేమంత్ సహకరించారని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వీళ్ళు రాకుండా దానికి నా దగ్గర కూడా రాకుండా మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎమ్మెల్యేకి వాడను. నాకు 4 గ్రూపులు పెట్టారు వీళ్ళని చంపిల్లని. 4 గ్రూపులు ఇది దరిదాపుగా అంటే ఇప్పుడు 6 నెలలు 8 నెలలు అయింది. కాలానాయక ఉన్నాడు అక్కడ. చంద్రబాబు కొట్టాల్లో కూడా కొంతమంది చిల్లర నాయలు అంతా ఉన్నారు. మధుగుబ్బ పిల్లలు కూడా ఉన్నారు, అందరూ ఉన్నారు. దరిదాపుగా 3 గుంపులు పెట్టాడు ఆయన. 3 గుంపులు పెట్టినాడు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి పోలీసులపై వస్తున్న ఆరోపణలపై అనంతపురం డీఎస్పీ మల్లికార్జున వర్మ స్పందించారు. ఈ ఆరోపణల్లో వాస్తవం లేదని, పాతకక్షల వల్ల ఈ హత్యలు జరిగాయన్నారు. టీడీపీ ఎంపీటీసీ అక్కులప్ప సహా 9 మందిపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఆరోపణ మాత్రమే కావచ్చు అండి, అట్లా మాకైతే వాళ్ళు ఏం చెప్పలేదు. మేము ఇందాక విచారించాం కదా, అట్లా మాకైతే వాళ్ళు ఏం చెప్పలేదు. అది ఆరోపణలు ఉండొచ్చు, ఆరోపణలు చాలా సర్వసాధారణం. జంట హత్యలపై గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. మృతుడు గోపినాయక్, అతని వర్గీయులకు ప్రాణహాని ఉందని తెలిసినా పోలీసులు పట్టించుకోలేదని, ఇవి పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందంటున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. థ్రెట్ తెలిసి కూడా పోలీసు వాళ్ళ భయంతో ఒకటే తిరిగాడు. ఈరోజు అదే పనిగా లోకల్ ఎమ్మెల్యే, అక్కడ హేమంత్ కుమార్ సిఐ, వీళ్ళంతా కూడా కుట్ర పొంది అక్కడ పోలీస్ స్టేషన్ కొద్ది ముందుగానే ఈ మర్డర్ జరిగి చేపించినారు. ఈరోజు ఇది లోకల్ ఎమ్మెల్యే పాత్ర అయితే దీంట్లో 100% ఉంది. గోపినాయక్, వెంకటేష్ నాయక్ మృతదేహాలను మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. తన అనుచరుల మృతదేహాలను చూసి మంత్రి పరిటాల సునీత ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు. వెంకటేష్ నాయక్, గోపినాయక్ వీళ్ళిద్దరిని కూడా పట్ట పగల చంపడం అనేది చాలా బాధాకరం. ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే, నేను కూడా ఎస్పీ గారితో కూడా మాట్లాడాం. దీని వెనక ఎవరు పాత్ర ఉన్నా వెంటనే మీరు కూడా యాక్షన్ తీసుకొని ఎవరు ఫోన్లో చేసినా తొలగించుకోకుండా ఏ పార్టీ వాళ్ళన్నా కానీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకున్న వాళ్ళని అరెస్ట్ చేయమని ఎస్పీ గారికి కూడా మేము చెప్పాం. తనపై వస్తున్న ఆరోపణల్ని అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఖండించారు. చంద్రబాబు నగర్ ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్యలు జరిగాయని, తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు.